నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త వింటే ఎగిరి గంతేస్తారు కొంతమంది ప్రజలు. ఒక్క ఫ్లాట్ కొంటే మూడు ఫ్లాట్లు ఫ్రీ. మీరు విన్నది నిజమే, ఒక్క ఫ్లాట్ కొంటే మూడు ఫ్లాట్లు ఫ్రీ. హైడ్రా దెబ్బకు ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ సంస్థలంతా కూడా విలవిల్లాడిపోతున్నాయి. ఇక కస్టమర్లకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. ఒక్క ఫ్లాట్ కొనాలంటేనే గతంలో నానా చట్టాలు పడేవాళ్ళం, కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలని కూడా మీరు ఒకే ఒక్క ఫ్లాట్ కొనండి, మేము మూడు ఫ్లాట్లు ఫ్రీగా ఇస్తామంటూ ఇక స్పెషల్ డిస్కౌంట్లు ఇస్తూ వస్తున్నాయి. ఒకసారి దానికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది. ఇక చెరువులతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు ఆక్రమణపై హైడ్రా కొరడా జరిపిస్తుండటంతో ఆస్తులను కొనేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. కొందరైతే ప్రస్తుతానికి ఆ ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో బిజినెస్ పెంచుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇక హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ పరిధిలో నిర్మించే తమ వెంచర్లు హైడ్రా ప్రూఫ్ ఉందంటూ కస్టమర్లకు మెసేజ్లు పంపిస్తున్నారు, ఫోన్లు చేసి క్లియర్గా వివరిస్తున్నారు. అంతటితో ఆగకుండా వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఒక్క ఫ్లాట్ కొంటే మూడు ఫ్లాట్లు ఫ్రీ అంటూ వాళ్లకు భారీ డిస్కౌంట్లు పంపిస్తున్నారు. ఈ మధ్య డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విడుదల చేసిన చెరువుల మ్యాప్లో తమ ఏరియా లేవని వివరిస్తూ 80% బ్యాంకులను కూడా ఇప్పిస్తామంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. పండగకు పెద్ద ఎత్తున బిజినెస్ పెంచుకునేందుకు ఇక ప్లాన్ చేస్తున్నారు. ఓరార్కు దగ్గరలో ఒక ఫ్లాట్ కొంటే మూడు ఫ్లాట్లు ఫ్రీగా అంటూ ఇక నమ్మబలికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా షాద్నగర్ ఇక ఇతరితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఓఆర్ దగ్గరగా ఉన్నటువంటి చౌటుప్పలు కావచ్చు, మేడ్చల్ కావచ్చు, షాద్నగర్ కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాల్లో ఓఆర్కు దగ్గరగా ఉన్న సమీపంలో ఉన్న ఒక ఫ్లాట్ కొంటే రెండు ఫ్లాట్లు ఫ్రీ అని, ఇక అలాగే ఫోర్త్ సిటీలో ఒక ఫ్లాట్ కొంటే మరొక ఫ్లాట్ ఫ్రీ అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఓఆర్ పరిధిలోని ఫ్లాట్లను అమ్ముకునేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు కస్టమర్లకు ఎన్నో మాటలు చెబుతున్నారు. ఓఆర్ఆర్ పరిధి మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో విలీనమవుతుందని, ఈ ప్లాట్లన్నీ కూడా ఇప్పుడు కనుక కొని పెట్టుకుంటే భవిష్యత్తులో రెట్టింపు రేట్లకు అమ్ముకునే అవకాశం ఉందంటూ కూడా నమ్మబలికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక విలీనానికి సంబంధించి గతంలో సీఎం మంత్రులు మాట్లాడిన వీడియోలను డాక్యుమెంటరీగా చేసి కస్టమర్లకు వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తున్నారు. ఇక ముచ్చర్ల పరిధిలో ఫోర్త్ సిటీ డెవలప్ చేస్తున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి ఆ వీడియో, ఆ యొక్క దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ను కూడా ప్రజల్లోకి ప్రచారం చేస్తున్నారు. జనంలో హైడ్రా భయం ఉండడంతో తమ వెంచర్లకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పకనే చెప్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హైడ్రా ఎటువంటి ఎన్ఓసీలు ప్రూఫ్లు ఇవ్వదని ఇప్పటికే పలుమార్లు కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రాపర్టీలు కొనేవారు ఖచ్చితంగా ఆచితూచి అన్నీ చూసుకొని కొనాలంటూ కూడా అధికారులు సలహాలు ఇస్తున్నారు. అనుమానాలుంటే సంబంధిత అధికారుల్ని సంప్రదించాలని కూడా సూచిస్తున్నారు. ఇందుకోసము త్వరలో ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొస్తామంటూ ఇప్పటికే అధికారులు చెప్పుకొని చెప్తున్నారు. ఈ యాప్ వచ్చిన తర్వాత ప్లాట్లు ఇండ్లు కొనాలంటూ సూచిస్తున్నారు. ఇప్పటివరకు కొనేవారు అనుమానాలుంటే హైడ్రా అధికారులని సంప్రదించవచ్చంటూ కూడా వాళ్ళు సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏం చేస్తున్నాయి, మరి రియల్టర్లు ఎటువంటి యొక్క కుంగుబాటుగా ఉన్నారు, ఎటువంటి హైడ్రా నుంచి ఎటువంటి దెబ్బ బాల మీద పడింది ఏంటి అనేటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒక్క ఫ్లాట్ కొంటే మూడు ఫ్లాట్లు ఫ్రీ అనేటువంటి ఈ ఆఫర్కు మరి ప్రజలు ఎలా రెస్పాన్స్ అవుతున్నారు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం ఫోరిన్లో అందుబాటులో ఉన్నారు. విజయ్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, ఓఆర్ఆర్ పరిధిలో ఒక్క ఫ్లాట్ కొంటే మూడు ఫ్లాట్లు ఫ్రీ అనేటువంటి ప్రచారం జరుగుతుంది, కారణం ఏమై ఉండొచ్చు? శ్రీశైలం, అయితే హైడ్రా దెబ్బతో ఏది రియల్ అంటే ఏది ఫేక్ అనే వెంచరో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. చెరువులతో పాటు ఇతర ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ పైన హైడ్రా కొరడా చూపిస్తుండటంతో ఆస్తులను కొనేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఎదురైతుంది. కొందరైతే ప్రస్తుతానికి ఆ ఆలోచనను వాయిదా కూడా వేసుకుంటున్నారు. దీంతో బిజినెస్ పెంచుకునేందుకు రియల్టర్లు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త ఎత్తులు కూడా వేస్తున్నారు. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి ఈ రెండింటి పరిధిలో నిర్మించేటువంటి తమ వెంచర్లకు హైడ్రా ప్రూఫ్ కూడా ఉందంటూ కస్టమర్లకు కొన్ని మెసేజ్లు పంపిస్తున్నారు వాట్సాప్ లో, అలాగే నార్మల్ మెసేజ్ కూడా పంపిస్తున్నారు, ఫోన్లు చేసి కూడా వివరిస్తున్నారు. అంతటితో ఆగకుండా వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఒక్క ఫ్లాట్ కొంటే రెండు నుంచి మూడు ఫ్లాట్లు ఫ్రీ అని చెప్పి కూడా ఈ విధంగా ఆకర్షణీయంగా అంటే కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ విధంగా ఎత్తుగాలు కూడా వేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విడుదల చేసినటువంటి చెరువుల మ్యాపుల్లో తమ ఏరియాలు లేవని కూడా వివరిస్తున్నారు.
80% వరకు కూడా సుమారుగా 60 నుంచి 80% వరకు కూడా బ్యాంకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి కూడా క్యాంపెయిన్ చేస్తున్నాడు శ్రీశైలం. అయితే ఈ పండుగకు పెద్ద ఎత్తున కూడా బిజినెస్ చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాన్ చేస్తున్నారు. మరొక పక్క ఓఆర్ఆర్ కు దగ్గరలో ఒక ప్లాట్ కొంటే 3 ప్లాట్లు ఫ్రీ అని చెప్పి అలాగే షాద్ నగర్ సమీపంలో 1 కొంటే 2 ప్లాట్లు ఫ్రీ అని, ఇలా ఫోర్త్ సిటీలో కూడా 1 ప్లాట్ కొంటే మరొక ప్లాట్ ఫ్రీ అంటూ కూడా ఇట్లా ఆఫర్ ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షించేందుకు కూడా ఎత్తుగడలు వేస్తున్నారు. ఎస్ విజయ్, విజయ్, దాంతో పాటు నిజంగా గత కొన్ని నెలలుగా హైడ్రా దూకుడుగా ముందుకు పోతుంది. అక్రమ కట్టడాలని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆ నిర్మాణాలని ఒక్కసారిగా నేలమట్టం చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇక రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ ఆఫర్లు పెట్టడాన్ని ప్రజలు నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా, కొనే అవకాశం ఉందా, ఈ ఆఫర్లకు లొంగే అవకాశం ఉందా? శ్రీశైలం, అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ప్లాట్లన్నీ కూడా అమ్ముకునేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇది వరకే ఏర్పాటు చేసినటువంటి వెంచర్లు ఉన్నాయి కదా, సో ఆ వెంచర్ లో ఉన్నటువంటి ప్లాట్లన్నీ అమ్ముకునేందుకు ఈ యొక్క జిమ్మిక్కులు కూడా పాల్పడుతున్నారు రియల్ ఎస్టేట్ సంస్థ యొక్క యజమానులు. అయితే కస్టమర్లకు ఎన్నో మాటలు చెప్తున్నారు, ఓఆర్ఆర్ పరిధి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లోకి విలీనం అవుతుందని, ఇప్పుడు ప్లాట్లు కొని పెట్టుకుంటే భవిష్యత్తులో రేట్లు అమాంతం ఒక్కసారిగా పెరిగిపోతాయని కూడా చెప్తున్నారు. ఇంకొకటి, విలీనానికి సంబంధించి గతంలో సీఎం అలాగే కేబినెట్ మంత్రులు కూడా మాట్లాడినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు అన్నింటి కూడా వాట్సాప్ లో ఒక డాక్యుమెంటరీ కూడా చేసి కస్టమర్లకు వాట్సాప్ చేస్తున్నారు. ముచ్చర్ల పరిధిలో ఉన్నటువంటి ఫోర్త్ సిటీ ఏదైతే ఉందో డెవలప్ చేస్తున్నట్లుగా కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన వీడియో మనం చూసినాం కదా, సో ఆ వీడియోలతో కూడా ఆ లెక్కలైనంత కూడా ప్రచారం అయితే చేస్తున్నారు. అయితే జనంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ భయం ఉండడంతో తమ వెంచర్లకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్నారు. కానీ హైదరాబాద్ మాత్రం ఎటువంటి ఎన్ఓసీలు కానీ హైదరాబాద్ తరపు నుంచి ఎటువంటి ప్రూఫ్స్ కానీ ఇవ్వలేదని చెప్పి ఇప్పటికే పలుమార్లు హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఏబి రంగనాథ్ కూడా స్పష్టం చేశారు. అయితే ప్రాపర్టీలు కొనాలనుకునే వారు అన్ని ముందే చెక్ చేసుకోవాలని కూడా అధికారులు సలహా ఇస్తున్నారు. అయితే అనుమానం ఉంటే సంబంధిత అధికారులు ఎవరైతే హెచ్ఎండీ అధికారులు కానీ అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ వీళ్ళందరినీ సంప్రదించిన తర్వాతనే మీరు ప్రాపర్టీ ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ ప్లాట్ కానీ తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే దీనికోసం ఎవరైతే ఆ ఎఫ్టీఎల్ లో ఉందో బఫర్ జోన్ లో ఉందో తెలియక కొనుక్కునేటువంటి కొంతమంది పరిస్థితులు ఉంటారు కాబట్టి ఇందుకోసం ప్రజల కోసం అని చెప్పి ఒక యాప్ ని కూడా అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పి కూడా చెప్తున్నారు శ్రీశైలం. అయితే దాంట్లో అన్ని వివరాలు కూడా పొందుపరుస్తామని చెప్తున్నారు. అంటే ఏది బఫర్ జోన్ లో ఉంది, ఏది ఎఫ్టీఎల్ లో ఉంది, ఏది గవర్నమెంట్ ల్యాండు, ఏది ప్రైవేట్ వ్యక్తుల ల్యాండు, ఏది వెంచర్ ల్యాండు, ఇలా అనేక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆ యాప్ లో పొందుపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా హైడ్రా కూడా చెప్పింది. అయితే ఈ యాప్ వచ్చిన తర్వాతనే ప్లాట్లు కానీ ఇండ్లు కానీ కొనాలని చెప్పి అధికారులు ఇప్పటికే కొనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు కూడా సూచిస్తున్నారు. సో అనుమానాలు ఏమైనా ఉంటే మాత్రం హైడ్రా అధికారులని సంప్రదించవచ్చు అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో ఇది ఓవరాల్ గా ఒక్కసారిగా ప్లాట్లకు సంబంధించి ఒకటి కొంటే 3 ప్లాట్లు ఫ్రీ అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. సో గతంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏవైతే కొన్ని శాటిలైట్ మ్యాప్స్ రిలీజ్ చేశారో ఆ మ్యాప్స్ను షో అప్ చేస్తూ ఉన్నారు. షో అప్ చేసి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపించే ప్రయత్నం చేస్తా ఒక్కసారి. తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం క్లియర్గా చూసుకుంటే అసలు రియల్ ఎస్టేట్ సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థల మెయిన్ ప్లానింగ్ ఏంటి, వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటనేది ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సింపుల్గా ఇది హైడ్రా. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థలు, సో ఇవి రెండుగా డివైడ్ చేసుకుందాం మనం. సో మొదటగా ఇదంతా కూడా ఓఆర్ఆర్, సో ఇదంతా ఓవరాల్గా పెట్టుకుంటే ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. ఎస్, ఇదంతా కూడా హైదరాబాద్ అనుకోవచ్చు మనం, ఇదంతా కూడా హైదరాబాద్ ఈ మ్యాపింగ్లో ఉందంతా కూడా. సో ఇదంతా కూడా ఓఆర్ఆర్, ఇదంతా RRR, ఇది ఓఆర్ఆర్. సో ఈ మ్యాప్ ఒకసారి చూస్తే ఈ హైదరాబాదు సరౌండింగ్లో ఉన్నటువంటి ఈ ఓఆర్ఆర్కి దగ్గరగా ఉన్నటువంటి ఏవైతే ఇటు షాద్నగర్ కావచ్చు, అదేవిధంగా ఇక చౌటుప్పలు కావచ్చు, లేకపోతే ముచ్చర్ల కావచ్చు, లేకపోతే మేర్చల్ కావచ్చు,
ఇక్కడ చిలుకూరు కావచ్చు. సో ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఈ ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకున్నటువంటి ఆ యొక్క ఓఆర్ఆర్ దగ్గరగా ఉన్నటువంటి ఏవైతే ఫ్లాట్లు ఉన్నాయో చాలా భారీ వెంచర్లు చేసిరు. ఇట్లా ఇదంతా మీకు తెలుసు, ఇక వెంచర్ల మీద వెంచర్లు చేసి ఇక వెంచర్లలో ఒక్కసారి కనుక మీరు ఒక్క ఫ్లాట్ కొన్నారనుకో ఇక అద్భుతమైనటువంటి సకల సౌకర్యాలు ఉంటాయి ఆడ. ఆ వెంచర్ల రోడ్ ఉంటుంది, మంచి డ్రైనేజ్ ఉంటుంది, పిల్లలు ఆడుకోనికి ప్లే గ్రౌండ్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది. ఇగో అబ్బో ఒక స్వర్గమే ఈ వెంచర్లు ఉంటుంది అన్నట్టుగా ఇక ప్రమోషన్ల మీద ప్రమోషన్లు చేసి, ఈవెంట్ల మీద ఈవెంట్లు చేసి, ఫోన్ల మీద ఫోన్లు చేసి, మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కస్టమర్ను ఓ ఫ్లాట్ కొనేటట్టు ఓకే చేపిస్తారు. సో గతంలో అవన్నీ మనం చూసినాం, కానీ ఇప్పుడు కొత్తగా ఒక హైడ్రా అనేది వచ్చింది. సో హైడ్రా దెబ్బకు ఈ కథలన్నీ నడుస్తలేవు, ఈ కథలన్నీ బంద్ అయినాయి, కస్టమర్లు నమ్మే పరిస్థితిలో లేరు. కస్టమర్లను ఎంత బాగా మోటివేట్ చేసినా కూడా కస్టమర్లు రియల్ ఎస్టేట్ సంస్థల దారిలోకి వచ్చే పరిస్థితి లేదు. సో కస్టమర్లు తెలివైన వాళ్ళు కదా, ఒక్కసారిగా హైడ్రా అక్రమ కట్టడాన్ని కూల్చేస్తుంది. ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ పార్కులు, ఎఫ్టీఎలు, బఫర్ జోన్లు, నాలాల మీద ఎక్కడ అక్రమ కట్టడమైన దాన్ని నేలమట్టం చేస్తూ వస్తుంది. కాబట్టి ఒక్కసారిగా ప్రజలు కూడా భయపడతా ఉన్నారు. అరే రూపాయి కూడబెట్టి ఓ సొంత ఇల్లు కట్టుకోవాలన్నటువంటి కళ ఉంటుంది. ఆ కళను జీవితకాలం మేము కష్టపడుతూ కళ నేర్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ కళ కోసం పొద్దుగానే లేచి ఉద్యోగం అని ఇంకోటని పరిగెడుతూ ఉంటాము. ఇక బ్యాంకుల నుంచి దాదాపు 70-80% లోన్లు తెచ్చుకుంటాము. ఆ లోన్ తెచ్చుకొని ఈఎంఐ కింద ఇక కడతా ఉంటాం. అప్పు నెరవేరిన దాకా ఇక లోన్లకు ఈఎంఐలు ఇంట్రెస్ట్లు కడతా ఉంటాం. సో అటువంటి మాకు ఒక్కసారిగా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు ఒక్క ఫ్లాట్ కొంటే 3 ఫ్లాట్లు, 1కి 3 అంటూ ఆఫర్లు పెడుతున్నాయి. ఏం పెడుతున్నాయివే ఆఫర్లు పెడుతున్నాయి 1కి 3. మనం బట్టల షాప్కి పోతాం, మీ అందరికి తెలుసు, ఈ దసరాకో దీపావళికో సంక్రాంతికో బట్టల షాప్ దగ్గర పోతే వాడు వారం రోజుల ముంగల్నే పెడతాడు. 1 పాయింట్ కొంటే 2 పాయింట్లు ఫ్రీ, 1 షర్ట్ కొంటే 3 షర్ట్లు ఫ్రీ అని ఆ కోటిలో కూడా అమ్ముతుంటారు కదా, పాయింట్లు, లాగులు, షెడ్డీలు అన్నీ అమ్ముతుంటారు కదా. ఆ టైప్లో ఫ్లాట్లను కూడా ఒక్క ఫ్లాట్ కొంటే 3 ఫ్లాట్లు ఫ్రీ అంటూ ఆఫర్లు పెడుతారు. ఈ ఆఫర్లు చూస్తే ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది, చాలామంది నవ్వుకుంటున్నారు. అరే వాట్సాప్ గ్రూప్లలో అక్కడిక్కడ చూసుకొని ఒక ఫ్లాట్ కొంటే 3 ఫ్లాట్లు ఫ్రీ అయింది, అసలు ఎట్లా అయిపోయింది రియల్ ఎస్టేట్ అనేది ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. సో గతంలో మనకు తెలుసు గజం జాగ కొనాలంటే గజ వణికిటోలు సామాన్లు. ఇప్పటికి సైతం ఈ పక్కనే ఉంటుంది, దాని పేరేం పేరా, ఇక్కడ 100 ఎకరాలు పోయింది అది, కోకాపేటనా, కోకాపేట దగ్గర ఎకరం 100 కోట్లు పోయింది, అందరికి తెలిసిందే. ఆడ గజం జాగ కొనాలంటే ఎంతనో మీరు లెక్కేసుకోరు, కోకాపేటలో గజం జాగ కొనాలంటే ఎంతనో మీరు లెక్కేసుకోరు. గజం కొనాలి సామాన్లు అంటే గజ వణకాలి. అటువంటి పరిస్థితి నుంచి ఇలా అరే బాబు మేము 1 ఫ్లాట్ కొని ఉండరా, మీరు 3 ఫ్లాట్లు మేము ఫ్రీగా ఇస్తామనేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే కోకాపేట ఒకటని కాదు, షాద్నగర్ కావచ్చు, చౌటుపల్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ముచ్చర్ల కావచ్చు, శంషాబాద్ కావచ్చు, ఇట్లా ఔటర్ రింగ్ రోడ్డు నియర్ బై ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా అరే ఇదంతా భవిష్యత్తులో హైదరాబాద్లో కలవబోతున్నది, అల్కగా మీరు ఒకటి కొంటే 3 ఫ్రీ, మీరు కొనుండరా నాయన, ఇప్పుడు కొని పెట్టుకుంటే రేపు పొద్దుగాల జమ్ము మన రాకెట్ కంటే స్పీడ్లో మీ ఫ్లాట్ల ధరలు పెరుగుతాయంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తారట. ఇక కొంతమంది ఫోన్లు చేస్తారు, నాకు మొన్న ఒక ఆయన ఫోన్ చేసాడు, ఆ బ్రదర్ ఏం చేస్తారన్నాడా, ఉద్యోగం చేస్తానా, ఎంత వస్తానాడు, వస్తుంది 1-30 దాకా వస్తా అని చెప్పిన. అరే మంచి ఫ్లాట్ ఉన్నది షాద్నగర్లో, అక్బర్ ఉన్నది, 1 ఫ్లాట్ కొను 2 ఫ్లాట్లు ఫ్రీ అనేటువంటి టైప్లో ఆయన మాట్లాడుతాడు, టెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అరే ఫ్యూచర్లో మస్తు ఉంటుంది, మీ పిల్లలకు కూడా ఇట్లా పడి ఉంటుంది, ఒకసారి ఇట్లా కొని పక్కన పెట్టి మర్చిపోనాడు. ఇక మర్చిపోడు పక్కన పెట్టి కానీ ఒకటి హైడ్రా ఉంది కదా, ఏదో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నది ఎవరికి క్లారిటీ లేదు. పోనీ హైడ్రా అధికారులన్నా ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోను ఫస్ట్ ఐడెంటిఫై చేస్తున్నారంటే లేదు, నువ్వు కట్టుకున్నాక అంతా అయిపోయినాక బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చినాక ఇక నీ కూల్చడానికి వచ్చినప్పుడు తెలుస్తుంది, ఓహో నా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందా, నా ఇల్లు బఫర్ జోన్లో ఉందా, నా ఇల్లు నాలా మీద ఉందా అని అప్పుడు ఓ బలు పెరుగుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో సామాన్యులు సైతము ఓ జాగ కొనాలన్నా, ఓ ఇల్లు కొనాలన్నా, ఇంకేమన్నా చేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. గతంలో ధనమన్ పైసలు ఉన్నాయి కదా, జేబులకి వెళ్ళి ఇవ్వాలి, ఫ్లాట్లు కొనాలి జేబులకి వెళ్ళి ఇవ్వాలి, ఇల్లు కొనాలి జేబులకి వెళ్ళి ఇవ్వాలి, ఇంకోటి కొనాలి పోవాలి. కానీ ఇప్పుడు అట్లా కాదు, జేబులకి వెళ్ళి తీస్తా ఇల్లు కొంటా, ఈ ఇల్లు ఉంటుందా కూల కొడతారా, జేబులకి వెళ్ళి తీసి ఓ జాగ కొంటా ఈ జాగ ఉంటుందా లేకపోతే ప్రభుత్వం ఆక్యుపై చేసుకుంటుందా, ఏం జరుగుతుందని ఒక్కసారిగా హైటెన్షన్ బుక్ లోన్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ ఓఆర్ఆర్ లెక్కనే చెప్పినాం మనం, ఏమంటారు ఓఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్, ఈ ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన లెక్కనే చెప్పినాం. ఇక్కడ ఒకటి కొత్తగా వస్తున్నది 3R వస్తున్నది. 3R అంటే మళ్ళీ సినిమా అనుకున్నారు, రామ్ చరణ్ లేకపోతే ఎన్టీఆర్ కలిసి చేసినటువంటి 3R సినిమా అనుకున్నారు. 3R అంటే రోడ్ కాదు, రీజనల్ రింగ్ రోడ్ అనేది కొత్తగా వస్తున్నది, రీజనల్ రింగ్ రోడ్ ఓకే, దీన్ని 3R అంటారు.
ఈ త్రిబుల్ ఆర్ నేడ తీసుకొస్తారా అంటే ఈ త్రిబుల్ ఆర్ను ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి అంటే హైదరాబాద్కు బయట ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్కు బయట త్రిబుల్ ఆర్ రోడ్ ఉంటుంది. ఈ త్రిబుల్ ఆర్ ఇప్పటికే మ్యాపింగ్ ఒక సర్కిల్ అయితే వచ్చిపోయింది. ఈ త్రిబుల్ ఆర్ ఎటు వెళ్ళిపోతుంది అంటే ఈ ఓఆర్ఆర్ ఏమో గిడ రాజేంద్ర నగరు ఇట్లా ఈ సర్కిల్ ఇట్లా వస్తుంది కదా ఇది. సో ఇది త్రిబుల్ ఆర్ ఏమో షాద్ నగర్ టచ్ చేస్తుంది. త్రిబుల్ ఆరు షాద్ నగర్ నుంచి పోతుంది, ఇక్కడ సంగారెడ్డిది నియర్ బై పోతుంది, ఇక్కడ చౌటుప్పల్ నుంచి పోతుంది, ఇట్లా మేడ్చల్ అవతల నుంచి పోతుంది, ఇట్లా మొత్తం ఇక్కడ అమన్గల్ నుంచి పోతుంది. ఓవరాల్గా మొత్తం ఏం చేస్తా అంటే ఈ త్రిబుల్ ఆర్ అనేది సిటీకి కనెక్టివిటీ చేస్తూ ఈ ఔటర్ రింగ్ రోడ్కు కనెక్టివిటీ చేస్తూ ఈజీగా ఎవరైనా సిటీలోకి రావాలనుకుంటే ఇక్కడ త్రిబుల్ ఆర్ షాద్ నగర్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షాద్ నగర్ నుంచి చక్కా సిటీకి రావాలంటే ఇట్లా శంషాబాద్ మీదకి వెళ్ళి ఆరంగర్ చౌరస్తా నుంచి సిటీలోకి రావాలి, మరి హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అదే మా త్రిబుల్ ఆర్ మీద వస్తే కనుక స్టేట్ ఇట్లా వస్తారు. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఈ త్రిబుల్ ఆర్ పక్కన ఉన్నటువంటి భూములు, ఈ ఓఆర్ఆర్ పక్కన ఉన్నటువంటి భూములు, అంటే దీనికి అవతల దీనికి ఇవతల ఈ భూములు అని కూడా దన్నుమని రేటు పెరుగుతుంది, భవిష్యత్తులో బాగుంటుంది. కాబట్టి ఈ త్రిబుల్ ఆర్కు దగ్గర, ఈ ఓఆర్ఆర్కు దగ్గర, హైదరాబాద్కు మరీ దగ్గర కూతపేట దూరంలో ఈ ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కటి కొనుండ్రా బాబు, ఒక్కటి కొంటే మూడు ఫ్రీ ఇస్తామని ఇక పుక్కట్లనే చెప్తా ఉన్నారు. సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం ఇది వినే ఉంటారు అందరూ. ఊళ్ళలు అంటారు కదా, అరే ఎంతో కొంత తీరని ఆయన సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇక వీళ్ళు పాపం అగ్వక అమ్ముకోనికే ఆగమాగమవుతున్నారు రియల్ ఎస్టేట్ సంస్థలు. వాళ్ళు కూడా పాపం గిట్ల అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయడు కదా. ఈ రియల్ ఎస్టేట్ దమ్మం అని లేస్తుంది, మేము 10 లక్షలు పెడితే 20 లక్షలు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఆశతోటి ఆతృతతోటి లక్షలకు కోట్లకు కోట్లు అప్పులు చేసి రియల్ ఎస్టేట్లో పెట్టిరు. పాపం వాళ్ళకి తెలియదు కదా, ఒక్కసారిగా ఢమేల్మని రియల్ ఎస్టేట్ పడిపోయేసరికల్లా ఏం చేయాలనో తెలియక అన్నమో రామచంద్ర అని నెత్తుకు చేతులు పెట్టి ఇక కొనడం ఆయన ఎంత వస్తే కంత అన్నట్టు ఆఫర్ల మీద ఆఫర్లు పెడతారు. వాళ్ళకు కూడా మిత్తులు పెరుగుతాయి కదా, వాళ్ళకు కూడా ప్రెజర్లు ఉంటాయి కదా. సో ఇట్లా మొత్తం ఊరాలు నడుస్తుంది. కానీ హైదరా అధికారులు ఏమంటారు అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుర్రి, అవసరమైతే మమ్మల్ని సంప్రదించుర్రి, మేము భవిష్యత్తులో ప్రత్యేక ఎయిర్పోర్ట్ తయారు చేస్తాం, అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎక్కడుందో అనేటువంటి ఒక క్లారిటీ ఇస్తాం. సో అప్పటిదాకా కొంత ఆగుతామంటే ఇంకా మీకు మంచిది, ఇక ఆగకపోతే ఇట్లా ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టి ఏమైనా కింద మీద అయిందంటే ఆగమైపోద్దు, రూపాయి కూడా పెట్టుకుంటారు కాబట్టి పూర లాస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇట్లా ఒక్కటి కొంటే ఈ మూడు ఫ్లాట్లు ఫ్రీ అని ప్రచారం అయితే జరుగుతున్నది. సో ఇది మొత్తం మీద ఓవరాల్గా మనము హైడ్రా గురించి కావచ్చు, రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు, కొత్తగా ఏవైతే ఈ ఆఫర్లు పెడుతురో ఈ ఆఫర్లకు సంబంధించి మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉన్న చూడు, హైడ్రా ప్రూఫ్, HMDA అప్రూవ్డ్, GHMC లిమిట్, బై వన్ ఫ్లాట్ గెట్ వన్ 3. ఇక కనబడుతుంది అనా ఇడ కనబడుతుంది, ఇప్పుడు చూపిస్తా ఉండి. ఇక కనబడుతుంది అనా మెసేజ్, జూమ్ చేసుకోనా విజయ్, హైడ్రా ప్రూఫ్, HMDA అప్రూవ్డ్, GHMC లిమిట్, బై వన్ గెట్ వన్ ఫ్లాట్ ఫ్రీ నియర్ ఓఆర్ఆర్ బై వన్ గెట్ వన్ 2 షాద్ నగర్ బై వన్ గెట్ వన్ 4th సిటీ 100% బ్యాంక్ లోన్ అంటూ ఇక ఇట్లా మెసేజ్లు పంపిస్తారు. చాలామందికి ఇట్లా మెసేజ్లు పోతున్నాయి, ఇది వాస్తవం. ఫ్రీ అనేసరికల్లా జనాలు కూడా అబ్బో ఈ కొనాలనేటువంటి ఆతృతకు పోతురు. సో ఇట్లా ఈ ఫ్రీ దందా అనేది ఒకటి నడుస్తున్నది, చాలా అవుతుంది మొత్తం. పోయిందా ఇది? సో ఇది ఓవరాల్గా మొత్తం మీద హైడ్రా దెబ్బతో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకోవచ్చు, హైడ్రా దెబ్బతో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ల కలెక్షన్ కూడా పడిపోయిందని చెప్పొచ్చు, హైడ్రా దెబ్బతో ఒక్కసారిగా మరి రియల్ ఎస్టేట్ సంస్థలు ఫ్రీ బోర్డు పెట్టిండని కూడా చెప్పుకోవచ్చు. కానీ మరి ఈ ఫ్రీ బోర్డును, ఈ రియల్ ఎస్టేట్ సంస్థలను సామాన్యులు ప్రజలు ఎట్లా నమ్ముతారు? మరి బట్టల షాపుల బట్టలు షెడ్యూల్ కొన్నట్టు ఫ్రీ అనగానే పోయి కొంటారా, లేదంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు ముందుకేస్తారా, చూడాల్సిన అవసరం ఉంది. సో మీకే వదిలేస్తున్నాం, మీ ఇష్టం. ఇక అసలైన తొలి వెలుగు ఫాలో WhatsApp @తొలి వెలుగు ఆఫీషియల్.